గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఊరువాడ. తెలంగాణ కేబినెట్ భేటీ 2 గంటల పాటు కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు భరోసా, రుణమాఫీపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఆగస్టు 17 లోపు రుణమాఫీ చేయాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా పంటల రుణాల మాఫీకి నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్నటువంటి రుణాలను మాఫీ చేయాలని డిసైడ్ అయింది. సింగరేణికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రానున్న రోజుల్లో సింగరేణిని ఆదుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. బొగ్గు గనుల వేలంలో కేంద్రం దేశవ్యాప్తంగా ఒకే పాలసీ అమలు చేస్తుందన్నారు. సింగరేణి విషయంలో రాజకీయం చేయొద్దని కోరారు కిషన్ రెడ్డి. 2-3 రోజుల్లోగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. సింగరేణి గనుల వేలంపై స్పందించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గోదావరి పరివాహక ప్రాంతంలోని గనులను సింగరేణికి కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరినట్టుగా చెప్పారు. త్వరలోనే అఖిలపక్ష నేతలతో ప్రధానిని కలుస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సే ప్రభుత్వానికి ముఖ్యమన్నారు భట్టి. కిషన్ రెడ్డి చొరవ తీసుకుని ప్రధానితో మాట్లాడాలని కోరామని తెలిపారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. మైన్స్ అండ్ మినరల్ బిల్ కు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినట్టు డిప్యూటీ సీఎం ఆరోపించడం తగదన్నారు బీఆర్ఎస్ నేత వినోద్. యూపీఏ హయాంలో స్టాండింగ్ కమిటీ సూచనలతోనే బీజేపీ సర్కారులు బిల్లు తెచ్చిందన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారన్న బట్టి బేషరత్గా ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బొగ్గు గనుల వేలంపై సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని ఆరోపించారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ప్రశ్నించిన బీఆర్ఎస్ పై ఎదురుదాడికి దిగారన్నారు. అయితే కేసీఆర్ హయంలోనే సింగరేణి అమ్మారంటూ చెప్పడం భట్టికి తగదన్నారు. అబద్దపు మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి సింగరేణి గనులపై మొసలి కన్నీరు తగదన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో 8 కోట్ల 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన మున్సిపల్ పరిపాలనా భవనాన్ని మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ప్రారంభించారు. అనంతరం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా స్తంభం, మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. 2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన తలపెట్టిన గద్దర్ మల్టీపర్పస్ ఆడిటోరియంలో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లోకి చొరబడేందుకు యత్నించిన 12 మంది బీఆర్ఎస్ నేతలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే బాలకుసుమంతో పాటు పలువురు నేతలపై ఐపీసీ 353-448 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నీట్ పరీక్ష రద్దుకు డిమాండ్ చేస్తూ ఉస్మానియాలో విద్యార్థి సంఘాలు సమావేశమయ్యాయి. ఈ భేటీకి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హాజరై మాట్లాడారు. నీట్ పరీక్షపై చర్చించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినా స్పందించలేదన్నారు వెంకట్. ఇప్పటికైనా మంత్రి స్పందించకపోతే కిషన్ రెడ్డి క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. పంచాయతీరాజ్ పురపాలక వైద్యాధికారులతో సమీక్షించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్ర నిధుల మళ్లింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధులను సీఎఫ్ఎంఎస్కి మళ్లించిన అధికారులపై మండిపడ్డారు. అయితే నిధుల మళ్లింపుపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. మాజీ సీఎం జగన్ అసెంబ్లీలో కాసేపుంటే బాగుండిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. స్పీకర్ను ప్రతిపక్షం కూడా కలిసి కుర్చీలో కూర్చోబెట్టడం సంప్రదాయమన్నారు. ఈ సంప్రదాయాన్ని జగన్ అనుసరిస్తారో లేదో చూడాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ నేతలు చెబుతున్న ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది. బీఆర్ఎస్ కి షాక్ ఇస్తూ కాంగ్రెస్ లో చేరారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఆయనతో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. అయితే సీఎం రేవంత్ వారిద్దరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్ ఉప్పల్ ఎమ్మెల్యే సైతం పోచారం బాటలో నడిచేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భేటీ కావడం అందుకు బలం చేకూరుస్తుంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారన్న చర్చ స్టార్ట్ అయింది. కేసీఆర్, కేటీఆర్ తప్ప బీఆర్ఎస్ లో ఎవరు ఉండరన్నారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. కాంగ్రెస్ విధానాలు నచ్చడంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ పార్టీలోకి వస్తున్నారన్నారు. ఇంకా చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. రాజకీయ అవసరాలను బట్టి పార్టీలో చేరికలుంటాయన్నారు మహేష్. అయితే నిజమైన కార్యకర్తలకి అన్యాయం జరగదన్నారు. పోచారంతో సీఎం భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దానం నాగేందర్. త్వరలో కాంగ్రెస్ గూటికి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారన్నారు. బీఆర్ఎస్ ఖాళీ కావడం పక్కా అన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు కీలక నేతలు హస్తం పార్టీలో చేరుతారన్నారు. హరీష్ రావుతో పాటు మరికొందరు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు దానం నాగేందర్. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డికి సవాల్ విసిరారు బాజిరెడ్డి గోవర్ధన్. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. పోచారంపై పోటీ చేసేందుకు తాను సిద్ధమన్నారు.
ఏపీ శాసనసభ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరపున కూటమి నేతలు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయ్యన్న తరపున నామినేషన్ వేసిన వారిలో లోకేష్, పవన్ కళ్యాణ్, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 ఎమ్మెల్యేలకు గాను 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. వారితో పాటు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ప్రమాణం చేయించారు వారితో. అయితే ఇవాళ ప్రమాణం చేయని జీవి ఆంజనేయులు, పితాని, వెంకటేశ్వరరావు రేపు ప్రమాణం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా తిరుమలరావు బాధ్యతలు తీసుకున్నారు. మంగళగిరి డీజీపీ ఆఫీసులో కొత్త బాధ్యతలు తీసుకున్న తిరుమలరావుకు పోలీసు ఉన్నతాధికారులు గౌరవ వందనం సమర్పించారు. అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. వాలంటీర్ల ఫిర్యాదుతో గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. నానితో పాటు దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను, కఠారి శేషుబాబు, కూర్మరాజులపై కేసు నమోదు చేశారు. బలవంతంగా తమతో కొడాలి నాని రాజీనామా చేయించారని ఫిర్యాదు చేశారు వాలంటీర్స్. ఒడిశాలో మావోయిస్టుల డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్కన్గిరి జిల్లా బెజ్జంగివాడలో రిజర్వ్ ఫారెస్ట్ లో కూంబింగ్ చేస్తుండగా డంప్ని గుర్తించారు. ఈ డంప్లో మందు పాత్రలు, 98 జెలిసన్ స్టిక్స్, 4 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, తుపాకులు లభించాయి. భద్రతా బలగాలే టార్గెట్గా డంప్ సిద్ధం చేసినట్టు అనుమానిస్తున్నారు. పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడుదల రజనీపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు రైతులు. ఎస్పీ మల్లికా గార్గ్ని కలిసి న్యాయం చేయాలని వేడుకున్నారు పసుమర్రు గ్రామస్తులు. వైసీపీ హయంలో జగనన్న కాలనీ కోసం ఎకరానికి 2 లక్షల చొప్పున లంచం తీసుకున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి విడుదల రజని తమ నుంచి డబ్బులు వసూలు చేసినట్టుగా ఎస్పీ దృష్టికి తెచ్చారు. మేడ్చల్లో దుండగుల చేతిలో కత్తిపోట్లకు గురైన జగదాంబ జ్యువెలరీ యజమాని శేషారం చౌదరిని పరామర్శించారు గోషామాల ఎమ్మెల్యే రాజాసింగ్. ఆసుపత్రికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. బంగారం దుకాణంలో దోపిడీకి పాల్పడ్డ నిందితుల్ని వెంటనే పట్టుకోవాలని పోలీసులను కోరారు ఆయన. కరీంనగర్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి అంత్యక్రియలు పూర్తి చేశారు. తిరుమలగిరి శ్మశాన వాటికలో రూపాదేవికి బంధువులు కన్నీటి వీడుకోలు పలికారు. రూపాదేవి ఆత్మహత్యకు అనారోగ్య కారణాలే కారణంగా చెబుతున్నారు పోలీసులు. దంపతుల మధ్య విభేదాలంటూ వచ్చిన ఆరోపణలని కొట్టిపారేశారు. హైదరాబాద్ మియాపూర్ దీప్తినగర్లో ప్రభుత్వ స్థలంలో చొరబడ్డారు కొందరు స్థానికులు. అయితే ప్రభుత్వం తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి సొంతిల్లు లేక అద్దెల్లు కట్టలేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జా వ్యవహారంగా భావించిన పోలీసులు భారీగా మోహరించారు. నంద్యాలలో జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మైక్రో ఆర్టిస్ట్ కొటేషన్ వేసిన చిత్రం ఆకట్టుకుంది. కోడిగుడిపై 60 యోగా ఆసన భంగిమలను గీసి ఔరా అనిపించాడు. 2 గంటల్లో కోడిగుడిపై 60 ఆసనాలు చిత్రీకరించిన కోటేష్ ని స్థానికులు అభినందనలతో ముంచెత్తారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పెను ప్రమాదం తప్పింది. ఓ కారు అతివేగంతో వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకుంది. ప్రమాద దాటికి కరెంటు స్తంభం 3 ముక్కలైంది. కరెంటు తీగలు నడి రోడ్డుపై తెగిపడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కారులో ఉన్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కాతేరు తిరుమల కాలేజీ విద్యార్థి మిస్ అయ్యాడు. కాలేజీ హాస్టల్ నుంచి తప్పుపోయినట్టుగా తెలుస్తోంది. యాజమాన్యం సమాచారంతో తల్లిదండ్రులు కళాశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. యాజమాన్యానికి తెలియకుండా విద్యార్థి ఎలా తప్పిపోతాడంటూ ప్రశ్నిస్తున్నారు. కాలేజీ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు పేరెంట్స్. బాపట్ల ఈపురపాలెంలో దారుణం జరిగింది. బహిర్భూమిలో వెళ్లిన యువతిపై దుండగులు లైంగిక దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు. యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ నేతృత్వంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ మొదలుపెట్టారు. మృతురాలు ఈపురపాలెం సీతారాంపేటకు చెందిన సుచరితగా గుర్తించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో మహిళపై లైంగిక దాడి హత్యపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితని ఆదేశించారు. నిందితులకి కఠిన శిక్ష పడేలా చూడాలని సూచించారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ టీహబ్ ప్రాంతంలో 80 మంది బైక్ రేసర్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి 6 గురిని అరెస్ట్ చేశామన్నారు మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్. బైక్ రేసర్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవని వారు హెచ్చరించారు. మైనర్లు రేసింగ్ కి పాల్పడితే తల్లిదండ్రులపై చర్యలుంటాయన్నారు. ఎన్టీఆర్ జిల్లా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్యాంకర్ బోల్తా పడింది. అనుమంచిపల్లి దగ్గర అదుపు తప్పి ఫ్లైఓవర్ నుంచి సర్వీస్ రోడ్డుపై పడి 3 పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కోదాడ వైపు నుంచి జగ్గేపైట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
హైదరాబాద్ బడంగపేటలోని రుచి రెస్టారెంట్ నిర్వాహకుడు డేవిడ్ ను పేటీఎం థర్డ్ పార్టీ టీం పట్టుకుని చితకబాదారు. గతంలో పేటీఎం ద్వారా 6 లక్షల లోన్ తీసుకుని తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు డేవిడ్. పైగా డబ్బు అడిగిన సిబ్బందిని బూతులతో తిట్టాడు. ఓ పని మీద బెంగళూరుకు వెళ్లిన డేవిడ్ ను గుర్తించి పట్టుకున్నారు. చితకబాది అతడి నుంచి సెల్ ఫోన్ లాక్కున్నారు. భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం రాజీవ్ నగర్ లో ఉపాధ్యాయుడు పూటుగా తాగి మద్యం తాగి పాఠశాలకు వచ్చాడు. విద్యార్థులతో మాట్లాడుతుండగా మత్తు ఎక్కువై ఒకసారిగా కింద పడిపోయాడు. ఆగ్రహించిన విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి టీచర్ ని పశువుల పాకలో పడుకోబెట్టారు. వైద్య ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ. ఉస్మానియా ఆసుపత్రిలో 13 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ స్కాన్ సేవలను ప్రారంభించి మాట్లాడారు. రాబోయే తరాలు గుర్తుంచుకునేలా కాంగ్రెస్ పాలన ఉంటుందని చెప్పారు. అనంతరం 2.5 కోట్లతో నిర్మించిన కిచెన్, 55 లక్షలతో నిర్మించిన మెడికల్ బ్లాక్ ఓపీ కేంద్రాన్ని ప్రారంభించారు. చంద్రబాబు ప్రమాణం ఏపీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు ఎంపీ అప్పలనాయుడు. ఇవాళే ఏపీకి నిజమైన స్వాతంత్రం వచ్చిందన్నారు. కౌరవ సభగా ఉన్న అసెంబ్లీని గౌరవ సభగా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుది అన్నారు. చంద్రబాబు స్ఫూర్తిగా అందరూ నడుచుకోవాలని కోరారు. మాజీ సీఎం జగన్ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుతున్నట్టు చెప్పారు. నంద్యాల జిల్లాలో అతిసార వ్యాధి ప్రబులుతోంది. చూపాడు బంగ్లా మండలం చాబోలులో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో తాగునీరు కలుషితం కావడమే దీనికి కారణమంటున్నారు స్థానికులు. సిరిసిల్ల జిల్లాలో ఆన్లైన్ యాప్తో మోసం చేశారు ఇద్దరు యువకులు. సిరిసిల్ల గోపాల్ నగర్ పాన్ షాప్ లో సిగరెట్ ప్యాకెట్స్ తీసుకుని దుకాణదారుడికి ఆన్లైన్ లో డబ్బులు చెల్లించినట్టు చూపించాడు. అయితే అది కాస్త ఫేక్ యాప్ అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడు. విశాఖలోని వియాన్ నగర్ లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. జోరా రజేష్ అనే డ్రైవర్ క్షుద్ర పూజలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 10 రోజులుగా ఇంట్లో పూజలు చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. తాను క్షుద్ర పూజలు చేయడం లేదంటున్నారు మరోవైపు రాజేష్. అప్పుల బాధతో మానసిక ప్రశాంతత కోసం దుర్గాదేవికి పూజలు చేస్తున్నారని వివరించాడు ఆయన. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కొత్తూరులోని హెచ్పీ బంక్ లో పెట్రోల్ నుంచి నీళ్లొచ్చాయని వాహనదారులు ఆందోళనకు దిగారు. బంక్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేంటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాహనదారులు మండిపడుతున్నారు. కోనసీమ జిల్లా అల్లవరం టీడీపీ ఆఫీసు ఎదుట కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టడాన్ని పండుగలా నిర్వహించుకున్నారు. బాణాసంచా కాల్చి ఆనందం వెళ్లిబుచ్చారు. చంద్రబాబు సీఎం కావడంతో ఏపీకి మంచి రోజులు వచ్చాయన్నారు. ఢిల్లీలో నీటి సంక్షోభంపై ఆప్ సర్కార్ ఆందోళనకు దిగింది. మంత్రి ఆతిష్ ఆధ్వర్యంలో ఆప్ నేతలు పానీ సత్యాగ్రహ పేరుతో దీక్షకు కూర్చున్నారు. నీటి సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ దీక్షకి సీఎం కేజ్రీవాల్, సతీమణి సునీతతో పాటు మంత్రులు కూడా హాజరయ్యారు. కరీంనగర్ లో యోగాసనాలు వేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కొందరు స్థానికులు కూడా యోగాసనాలు వేశారు. హైదరాబాద్ సుచరిత సర్కిల్లో శిరోహం యోగా రీసెర్చ్ సెంటర్ లో ఆధ్వర్యంలో జరిగిన యోగాలో పాల్గొన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ఒకప్పుడు భారతదేశం అంటే చిన్న చూపు చూసే పాశ్చాత్య దేశాలు కూడా ఇప్పుడు యోగను ఆచరిస్తున్నాయని తెలిపారు. పంజాబ్ చండీగఢ్ లో నీట్ పరీక్ష రద్దుకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతున్నాయి. పరీక్షను వెంటనే రద్దు చేయాలని కోరుతూ రోడ్డెక్కారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరీక్షలో అవకతవకలపై విచారణకు డిమాండ్ చేశారు. నీట్ వ్యవహారంపై ప్రధాని మోదీ నోరు విప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జార్ఖండ్ లో నీట్ పరీక్షలో అక్రమాలపై విద్యార్థులు కదం తొక్కారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో వేలాదిగా నిరసన ప్రదర్శన చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు. ఉద్రిక్తతకు తావు లేకుండా పోలీసులు భారీగా మోహరించారు. కర్ణాటక బెంగళూరులో నీట్ పరీక్షలో అక్రమాలపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కదం తొక్కారు. ప్రధాని మోదీకి నిరసనగా నినాదాలతో హోరెత్తించారు. వేలాదిగా రోడ్డెక్కిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చెలరేగింది. ఆందోళనకారులను బలవంతంగా స్టేషన్కు తరలించారు. నీట్ పేపర్ లీకేజ్పై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతోంది. నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్డీఏ సర్కార్ తీరుకి నిరసనగా జమ్మూలో దిష్టిబొమ్మని దహనం చేశారు. కేంద్రం వైఫల్యంతోనే పేపర్ లీకేజ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.